ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిశరత వాణి జన్హు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు నవంబర్ మాసంలో ద్వాదశ వారికి అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయంగా చూసుకున్నట్లయితే వృషభంలో రావు సంచారం జరుగుతుంది అదేవిధంగా బుధుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం జరగబోతుంది రెండో తేదీ మూడో తేదీ నుంచి అలాగే రవి కుజులు తులారాశిలో ఉన్నారు తులలో ఉన్నటువంటి రవి పదిహేడో తేదీ మారుతున్నాడు అదేవిధంగా శుక్రుడు ధనస్సులోని మకరంలో శని గురువులు వృచ్చికంలోకి ఏతు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితి అనుసరించి ధనస్సు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ మాసంలో పర్టికులర్గా మీకు రాశిలో శుక్రుడు సంచారం జరుగుతుంది ఆర్హో అధిపతి శుక్రుడు సంచారం జరుగుతుంది లాభంలో అధిక గ్రహాలు అంటే శని కుజ బుధులు ఉన్నారు రెండవ స్థానంలో సారీ లాభస్థానంలో కుజా రవి బుధులు ఉన్నారు రెండవ స్థానంలో శని గురువులు ఉన్నారు వ్యయంలో కేతు ఉన్నారు ఇది పర్టికులర్గా ఏంటంటే రీసెర్చ్ చేసేటువంటి వారికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లోని మరియు మీకు మీరు షేర్ మార్కెటింగ్ చేసేటువంటి వారైనట్లయితే షేర్ మార్కెటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్ళినట్లయితే బోల్డ్ అంతా లాభాలు కొనుగో వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది అలాగే ఇక్కడ నాలుగో భావం పైన శని యొక్క దృష్టి గురువుతో కలిసిన శని యొక్క దృష్టి ఉంది ఇది విద్యార్థులకి రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి సొంతంగా ఏదైనా సరే పూర్వీకులు ఆస్తుందండి అందులోనే ఏదైనా ఒక బిల్డింగ్ అని ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఈ వారం ఈ ఈ యొక్క మాసం నవంబర్ మాసం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అలా ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ పంచమాధిపతి ఎప్పుడైతే కుజుడు రవితో కలిసి ఉన్నాడో ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి రాజకీయంగా చేసేటువంటి ఆలోచన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే లాభస్థానంలో ఉన్నారు లాభదాయకంగా ఉంటుంది ఉండదని కాదు కానీ కొంచెం అక్కడ ఎప్పుడైతే నీచపడినటువంటి రవితో కలయిక అది కొంతవరకు ఇబ్బందినిస్తుంది సో ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి అందులో పర్టికులర్గా సప్తమాధిపతి అనేటువంటి బుధుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ సప్తమ దశమాధిపతి అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని జీవిత భాగస్వామితో ఉండేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్సు ఎందుకంటే సర్వసాధారణంగానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి సష్టమ లాభాధిపతి శుక్రుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఈ శుక్రుడు ఎక్కువ ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ చేస్తున్నటువంటి వర్క్లో కొంత స్ట్రెస్ ఉంటుంది కానీ వ్యాపార సంబంధించిన విషయంలో చాలా చక్కటి లాభాలు పొందుతారు అనేటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ పార్ట్నర్స్ ఎందుకంటే భావం మనం పార్ట్నర్స్ కూడా చూసుకుంటాం కాబట్టి పార్ట్నర్స్తో చిన్న ఘర్షణ వాతావరణం కనబడుతుంది ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకొని త్వరగా ఏదో విదేశాలకు వెళ్ళిపోయే ఏదో సంపాదిద్దామని ఒక్కోసారితో మనం కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఈ యొక్క విషయాల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే రావాల్సిన ధనం వస్తుంది ఆర్థికంగా కొంతవరకు గ్రోత్ అనేటువంటి చక్కగా కనిపిస్తుంది రెండులో అధిక గ్రహాల యొక్క సంచారం వల్ల షార్ట్ జర్నీస్ కొన్ని కొన్ని షార్ట్ జర్నీస్ కానీ అందులో ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానీ కొన్ని కొన్ని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి గ్రహస్థితి ఉంది ఈ వారంలో మీకు ధైర్యంగా కొన్ని పనులు చేయడం ద్వారా లాభాలు అధికంగా పొందుతారు మరియు మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే సూర్యుని యొక్క ఉపాసన చేయండి అంటే సూర్యభగవాను యొక్క ఆరాధన చేయడము సూర్యుడికి నీళ్లు అర్ఘ్యం వదలడము మరియు తీపి పదార్థాన్ని ఏదైనా ఆదివారాలు నైవేద్యంగా పెట్టడం ఇంకా మీకు దగ్గరలో గోవులు కనుక్కున్నట్లయితే గోధుమ రవ్వని గోవుకు తినిపిస్తూ సాక్షాత్ ఆ సూర్యభగవానుడే గోవు రూపంలో ఉన్నాడు అని చెప్పి భావించి తినిపించండి చాలా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక ఈ గోచార ఫలితాలు ఏవైతే మనం చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జాతకం ఎలా ఉంది అంటే మీరు జన్మించినప్పుడు నేము డేటు టైం పరంగా మీకు ఏ లగ్నం ఉంది అదేవిధంగా లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఏ దశాభుక్తి అంతరం నడుస్తుంది అదేవిధంగా ఎటువంటి యోగంలో జన్మించారు ఇప్పుడు నడుస్తున్నటువంటి దశాభుక్తి అంతరాలు మీరు ఏ పని చేయడానికి అవి సపోర్ట్ చేస్తున్నాయి ఏ పని చేయడానికి అవి అపోజ్ చేస్తున్నాయి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నా కూడా జన్మజాతక ఫలితాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మీకు సందేహం కలగవచ్చు మరి జన్మజాతక ఫలితాలు ఇంపార్టెంట్ అయితే ఇది ఎందుకు చెప్పుకుంటున్నామని ఈ గ్రహాలు ఆ యొక్క గోచార గ్రహాలకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడున్న గోచారం ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మనం వెళ్తూ ఉంటే కాలంలాగా అంటే వర్షం పడుతుంది బయటికి వెళ్ళడానికి కొంచెం జాగ్రత్తగా వెళ్తాం మనం గుడిగేసుకునో కారులోనో ఆటోలోనో అలా కాదు అంత క్లియర్గా ఉంది మనమే సేఫ్టీ ఏం తీసుకోకుండా సర్ హ్యాపీగా వెళ్తాం అది ఎలా అయితే కాలం ఎలా ఉందో గోచారం కూడా అలాగా కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న స్తోత్రాలు ఈమె చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ